कार्यकर्ता कोसम पनचे प्रभुत्वम तेरासा प्रभुत्वम वेमुलवाड स्थानिक एमएलए चन्नमनेनी रमेश बाबू अन्नारु। वेमुलवाड पट्टणंलोनी संगीत निलयंलो कार्यकर्तलतो समावेश निर्वहिंचारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరుణంలో అడుగడుగునా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. 12వ తేదీ లోపు టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. జిల్లా కమిటీ త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని అవగాహన లేక కొంతమంది నేతలు అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాజన్న దేవస్థానానికి 4 గంటలు చైర్మన్ గా ఉండి ఓ నేత అభివృద్ధి చేయలేకపోయాడని అన్నారు. ప్రజల అభివృద్ధిని చూసి ఓట్లు వేస్తారని అన్నారు. మెట్ట ప్రాంతంగా ఉన్న వేములవాడలో ప్రతి రైతు పంటకు నీరు అందిస్తున్నామని తెలిపారు. పార్టీకి బలం కార్యకర్తలే అని కొనియాడారు. కార్యక్రమంలో నియోజకవర్గ సభ్యత్వ ఇన్ఛార్జ్ కర్రా శ్రీహరి, మున్సిపల్ చైర్మన్ మాధవి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఫ్యాక్స్ చైర్మన్స్, డైరెక్టర్స్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కోట్లు ఇచ్చి మనం గుడి చెరువు దగ్గర 30 ఎకరాలు తీసుకున్నాము. 20 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతున్నది కలెక్టర్ గారి దగ్గరికి. వచ్చే వారమే బతి పోచమ్మ తల్లి కొరకు బ్రహ్మాండంగా పూర్వ వైభవం తీసుకురావడం. ఆ 20 కోట్లు కూడా నా చేతితోనే నష్టపోయే వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రోడ్డు వెడల్పు కూడా మొదటి దశలో మరి బ్రిడ్జి నుంచి కమాన్ వరకు, బ్రిడ్జి నుంచి గుడి వరకు 35 కోట్ల వరకు నష్టపరిహారానికి వలస వస్తుంది. అది కూడా తయారైతుంది కాబట్టి దాన్ని కూడా మనం అనంత కాలంలో చేస్తాం. ఇట్లా ఈ కార్యక్రమంతో వంద పడకల ఆసుపత్రి కావచ్చు, స్టేడియం పనులు, చినారే కళాభవన్ ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనకు 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టడం జరిగింది. అందుకని 12.50 కోట్ల రూపాయలు రిలీజ్ అయింది. అవి సరిపోవు కాబట్టి ఇప్పుడు మనం ఒక 20 కోట్ల రూపాయలు అదనంగా దేవాలయం నుంచి తీసుకుంటాం. ఇక కొంతమంది నాయకులు పని లేని ఉంటారు, వాళ్ళు చేసేది లేదు. దేవస్థానం చేయమని 4 ఏళ్ళు 4 రూపాయలు ఇచ్చింది లేదు కానీ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుపోతున్నారని ఒకటి వేసిండు పండు. నేను చైర్మన్ గారు ఇక్కడ కూర్చొని గట్టిగా మాట్లాడాను, మళ్ళీ ఒక్కడు లేదు మాట్లాడడానికి, ఒక్కడని ఒక్కళ్ళు. కాబట్టి మనం ఫిక్స్డ్ డిపాజిట్ ముడతామా దేవుని? కాబట్టి ఏదో ఒక ఒక గాలిజడ సృష్టించాలి. అంత సునాశాయంగా జరుగుతున్నది అనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నది తప్ప ఒక వ్యూహం కానీ, ప్రజల మీద ప్రేమ కానీ, నిస్వార్థంగా సేవ చేయాలని కానీ వీళ్ళకు ఉన్నట్లయితే వీళ్ళని ప్రజలు 4 సార్లు ఓడియరు. 4 సార్లు ఖర్చు చెప్పుకుంటూ ఓడించారు, చెప్పుకుంటూ ఓడించారు. మీరు పనికిరారు అభివృద్ధికి అని చెప్పుకుంటూ ఓడించారు. కాబట్టి నేను గర్వంగా చెప్తున్నా, మీ అందరూ కూడా సంపూర్ణంగా పార్టీ కింద పనిచేసి మనందరం కూడా మన ప్రజాప్రతినిధులు ఎవరైనా కావచ్చు కాక వార్డు మెంబర్స్ మొదలు పెడితే నా వరకు ఎంపీ వినోద్ కుమార్ గారి వరకు కృషి చేసినాం కాబట్టి ప్రజల మన్ననలు పొందినాం. ఆ నమ్మకం ఉన్నది, ఆ నమ్మకాన్ని మనం ఇంకా ముందుకోవడం కొరకు ఉన్నటువంటి వేములవాడ పట్టణాభివృద్ధి, వేములవాడ దేవస్థాన అభివృద్ధి, ముంపు గ్రామాల సమస్య పరిష్కారం కూడా మనం ఖచ్చితంగా ఇంకా చేయవలసింది ఉన్నది. దాని కూడా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా వచ్చేవారు కూడా కలవబోతుంది. కాబట్టి ఇట్లా మనం ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసుకునే దశలో మనం ఉన్నాం. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కరోనా చేయబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇబ్బందులు వచ్చినాయి, ఆర్థికంగా సమస్యలు వచ్చినాయి. భారతదేశం మొత్తంలో వచ్చినా కానీ